నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని మీకు పరిచయం చేస్తాను. తనే అద్భుత చిత్రకారిణి, సోషల్ వర్కర్ నారా విజయలక్ష్మి గారు. అంగవైకల్యం ఉన్నా ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేస్తూ. నాకు ఫస్ట్లో అయితే కొంచెం బాధగా అనిపించేది, అందరూ ఆడుకునేవాళ్ళు, అటు ఇటు పరిగెత్తేవాళ్ళు, నాకు మాత్రం ఎందుకు ఇలా ఉందని చాలాసార్లు డిప్రెషన్లో కూడా. నా ఊహల్లోంచి వచ్చినవి ప్రతి ఒక్కటి. కేవలం వీల్ చైర్ పై నుంచే అద్భుత చిత్రాలను గీస్తూ ఎన్నో వరల్డ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్నారు విజయలక్ష్మి గారు. తాజాగా తను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వారింటి దగ్గర నిన్నాను, వెళ్ళి పలకరిద్దామా? రండి. విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, విజయలక్ష్మి గారు ఎంత చక్కటి ఆర్ట్స్ మీ సొంతం, ఒక మంచి సోషల్ వర్కర్ మీరు, సో ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు కదా. ఫస్ట్ మీరు వేసిన ఆర్ట్కి ఎప్పుడు అవార్డు అందుకున్నారు? నేను 2018లో, అది నాకు రవీంద్ర భారతిలో మేడం షికాగోయల్ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే. అయితే తను నన్ను తనతో నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడడం జరిగింది పర్సనల్గా. ఆవిడ వచ్చిన మాట్లాడము ఏంటంటే, నేను అనుకున్నాను ఆవిడతో మాట్లాడితే బాగుండ నేను అనుకుంటే, ఆవిడనే నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంత బాగా వేసినావు, నేను సోషల్ వర్కింగ్గా ఇట్లాంటివి చాలా చేస్తుంటాను, ఒక మనిషిని ఎట్లా హ్యాండిల్ చేయాలని చేస్తుంటాను, కానీ ఇలాంటి బొమ్మలు గీయడం నా వల్ల కాదు, నేను ప్రపంచానికి గొప్పగా కనబడుతున్నాను, కానీ మీరు మీ కళ ద్వారా మీ కళ ఇంకా అంతకంటే గొప్పగా ఉంది, నువ్వు ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి అని ఆవిడ ఫస్ట్ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చింది కూడా ఆవిడే. ఇంకా తర్వాత నేను రోషయ్య గారిని కలిసినాను. ఓకే. రోషయ్య గారి చేతుల మీదుగా నేను అది కళారత్న అవార్డు తీసుకున్నాను, అది కూడా రవీంద్ర భారతిలోనే. ఓకే. ఇంకా ఎప్పుడు అవార్డ్స్ అందుకున్నారు? ఇంకా నేను అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్నాను 2019లో. మళ్ళీ స్వామి వివేకానంద అవార్డు తీసుకున్నాను. రాజా రవివర్మ నాకు రెండు వచ్చినాయి. ఓకే. మళ్ళీ నేను బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాను రెగ్యులర్గా. నాకు ఎక్కడో ఒకసారి నేను ఇట్లా యూట్యూబ్లో చూసాను, ఇట్లా తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకి బ్లడ్ అందట్లేదు అని చెప్పి అక్కడ న్యూస్ విని నాకు తెలిసిన దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారనమాట. నేను వాళ్ళకి కాల్ చేసినాను, అంటే బ్లడ్ అంటే ఎట్లా, అంటే ఏంటి ప్రాసెస్, ఏంటి అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం అని హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాను. అంటే ఇట్లా 15 డేస్కి ఒకసారి వాళ్ళకు చిన్నపిల్లలకి బ్లడ్ మార్పిడి చేయకపోతే వాళ్ళు చనిపోతారని చెప్పారనమాట. నాకు అప్పుడు ఎందుకో అనిపించింది, నా ద్వారా ఏదైనా చేస్తే బాగుండని అనిపించిన తర్వాత ఇంకా మా విలేజ్లో ఉన్న ఇద్దరు ముగ్గురు అబ్బాయిలని కలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ ద్వారా నేను ఇట్లా బ్లడ్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు కూడా సరే పెట్టాక మీకు నేను సపోర్ట్ ఉంటామని చెప్పారు. ఇంకా మా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా అడగగానే మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ ప్లేస్ అరేంజ్ చేయడము, వాటర్ అవి ఇవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా మేము అప్పుడు ఫస్ట్ 100 మెంబర్స్ ఇచ్చారు బ్లడ్ డొనేట్ చేసినారు, 100 యూనిట్స్. ఓ చాలా. తర్వాత అట్లనే కంటిన్యూగా ఇయర్లీ 3 టైమ్స్ అనే నేను ఎగ్జిబిషన్ ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటున్నాను. ఇక ఎలా అక్కడికి వెళ్తారా మీరు? వెళ్తాను. అంటే నాకు వీల్ చైర్ ఉంది, ఒక రామ్ రెడ్డి అని ఒక పర్సన్, తను చాలా మంచి వ్యక్తి. తను నాకు ఫస్ట్ వీల్ చైర్ కూడా లేకుండా అనమాట, చాలా కష్టంగా ఉండేది. ఇంకా నా కష్టం చూసి తను దాదాపు 70,000 వీల్ చైర్ నాకు స్పాన్సర్ చేసినారు అనమాట. ఎలక్ట్రానిక్, అది ఎక్కడ అంటే అక్కడే వెళ్తుంది. అది వచ్చిన తర్వాత నేను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసినాను. సో ఇంటి దగ్గర అంటే మీ పనులు మీరే చేసుకుంటాను నేను. విజయలక్ష్మి గారు, భారత్ వరల్డ్ రికార్డ్ కూడా మీరు అందుకున్నారు కదా, ఏ సందర్భంలో? అంటే మన ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఏ వైకల్యంతో ఉన్న ఏ అమ్మాయి కానీ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయలేదంట. సో నేను ఫస్ట్ టైం చేసినాను.
సో నాకు దాని సందర్భంగా నాకు భారత్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. సూపర్. అసలు నిజంగా కామన్గా అండి ఇలా ఎవరైనా అంగవైకల్యం ఉన్న పోలియో ఆర్ ఏదైనా దివ్యాంగులు అయితే కనుక వెళ్ళలేం కదా అక్కడ దాకా మనం, ఎందుకంత శ్రమ తీసుకోవడం అనో వాళ్ళకున్న పరిస్థితులు బట్టి ఆగిపోతారు. కానీ మీరు అలా ఆగకుండా ఇంకొంతమందికి హెల్ప్ చేద్దాము, ఏదో ఒక అవసరం వాళ్ళకి అవుతుంది కదా, వాళ్ళ ఆరోగ్యరీత్యానో వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ఫుల్గా ఉండడం అనేది మీరు ఒక అడుగు ముందుకేసారు చూసారా, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. నిజంగా గ్రేట్ విజయలక్ష్మి గారు. నేను చాలామంది వ్యక్తులను కలిసాం, ఇంటర్వ్యూ చేసాం, మీరు చాలా చాలా స్పెషల్ మాకు. థ్యాంక్ యూ. నిజంగా ఎంత టాలెంట్ ఉందంటే మీకు, సూపర్. సోషల్ వర్కింగ్ చేయడం అనేది చాలా రిస్క్. మన గురించి మనం ఆలోచించుకుంటూ పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. జనరల్గా నేను బ్లడ్ క్యాంప్స్ కానీ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు ఒక 20 డేస్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత నాకు ఒక టీం నేను ఫామ్ చేసుకొని ఆ టీం ద్వారా మేము ఇక్కడ మా దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ అట్లాంటివి కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడము, మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము పీపుల్స్కి అందరికీ ఎరక మళ్ళీ తెలియజేయాలి కదా, ఇట్లా బ్లడ్ క్యాంప్స్ పెడుతున్నాము, ఇచ్చే వాళ్ళు ఉంటే రావాలని చెప్పి మళ్ళీ అట్లా చెప్పడము చాలా వర్క్ ఉంటుంది. వాట్సాప్ అయినా వాట్సాప్ అయినా కానీ మామూలుగా మా ఫ్రెండ్స్ ఉన్నారు, 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు నాకు చాలా టీం పెరిగింది, నాకు దాదాపు 20 మంది దాకా అయినారు మా టీము. ఇంకా నేను ఇట్లా ప్రోగ్రామ్ ఏమేమి చేస్తున్నానంటే వాళ్ళు అంతా గ్యాదర్ చేసుకుంటారు. ఇంకా తర్వాత నేను పేపర్ ఆర్టికల్స్ అట్లా ఇస్తూ ఉంటాను, అంటే వాడు చూసి కూడా వస్తుంటారు కదా అట్లా. సో మీకంటూ ఒక కొంతమంది ఫామ్ అయ్యారు చక్కగా, అందరు ఇంకా హెల్ప్ ఎక్కువ మందికి అందుతుంది ఇలా అవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇంకా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అసలు స్థానం ఎలా సంపాదించుకున్నారు, ఎలా అప్లై చేశారు మీరు వాటికి, ఎక్కడ దాకా ఎలా వెళ్ళాలి? మన కరోనా కష్టకాలంలో ఏమైందంటే ఆర్టిస్టులకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు అనమాట, ఐ డేర్ టు డ్రీమ్ అని. దాదాపు వరల్డ్ వైడ్గా ఉన్న ఒక 20,000 ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేశారు అందులో. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే 700+ పర్సన్స్ అందులో రికార్డుకు సర్టిఫికేట్ నామినేట్ అయ్యారనమాట. అందులో నాకు కూడా రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఓ మై గాడ్, ఇది చిన్న విషయం కాదు కదా. 20,000 మంది వస్తే అందులో ఫిల్టర్ అయ్యి 7,000 మెంబర్స్, ఆ 7,000 మెంబర్స్లో మీరు ఒకరు ఉండడం. నేను సెకండ్ టైం కూడా కండక్ట్ చేసినాను, అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా మేబీ ఇంకా 1 వీక్లో ఇంకొక రికార్డు కూడా వస్తుంది, దానికి డబుల్ రికార్డ్ అందుకోబోతున్నారు అనమాట. దానికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఇంత అంటే అక్కడ ఎలా చూస్తారు ఈ ఆర్ట్స్ అన్ని మీరు వేసిన? అంటే అట్లానే కాదు మేడం, ఒక టైం ఇస్తారు, ఇన్ టైంలో వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, వాటిని అన్ని అనుసరిస్తూ మన పెయింటింగ్స్ అప్లోడ్ చేయాలన్నమాట. అట్లా చేసిన వాళ్ళని వాళ్ళు రికార్డులో తీసుకుంటారు. అంటే ఎన్ని మనం అప్లోడ్ చేయాలి ఇలా ఏమైనా ఉంటుందా? ఓన్లీ 1 పర్సన్, 1 కానీ దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవునా? అవన్నీ కరెక్ట్గా వెళ్తే తీసుకుంటారు. సో ప్రతి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఏదేమైనా కానీ 7,000 మందిలో మీరు ఒకరు, 20,000 మందిలో అసలు సెలెక్ట్ అయ్యారు ప్రపంచవ్యాప్తంగా అంటేనే అది చాలా గొప్ప విషయం. 8,000,000 మందిలో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, బట్ యూఆర్ సో స్పెషల్. అవును. ఎక్కడ అందుకున్నారు మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్? నాకు యూకే నుంచి డైరెక్ట్ వచ్చిందండి. యూకేకి పంపించారా? పంపిస్తే నేను మా మినిస్టర్ మల్లారెడ్డి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఓకే. ఎన్ని రోజులు అయింది తీసుకుని? దాదాపు 6-7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్. సో మళ్ళీ ఇంకొకటి రాబోతుంది. విజయలక్ష్మి గారు రీసెంట్ గా ఢిల్లీ కూడా వెళ్ళారు కదా మీరు, ఏంటి ఆ సందర్భం? యాక్చువల్లీ నేను నాకు పెయింటింగ్ పరంగా నాకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలని చాలా ఇష్టం. ఓకే. సో నేను ఇట్లా రవీంద్ర భారతి ఒకసారి అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ మన కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ పరిచయం అయ్యారనమాట. తన ద్వారా నాకు మన తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి మన రవీంద్ర భారతిలో నేను 2 టైమ్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినాను. ఒకసారి ఏమో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఇంకొకటి ఏమో ఉమెన్స్ డే సందర్భంగా. ఓకే. అయితే నేను థర్డ్ టైం ఏమనుకున్నానంటే మన స్టేట్ లెవెల్లో నేను ఆల్రెడీ 2 టైమ్స్ ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా ఒకసారి చేయాలని అనుకున్నాను. ఇంకా అనుకుని నేను అడగడం జరిగింది. దానికి కాజా అఫ్రీది అని ఒక జర్నలిస్ట్, తన సహాయంతో నేను అక్కడ ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. రైట్. సో మొత్తానికి ఢిల్లీలో అక్కడ ఏర్పాటు చేశారు కదా, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అందులో? సోలో ఆర్ట్ షో నేను తెలంగాణ భవన్లోనే. ఓకే. నాకు సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినాను. అక్కడికి ఎవరెవరు వచ్చారు? చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు. కేఏ పాల్ గారు వచ్చినారు, మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చినారు,
ఇంకా కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, చిన్న చిన్న మినిస్టర్స్, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ ఇట్లా దగ్గర దగ్గరలో ఉన్న 10-15 స్టేట్స్ వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. నా ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరిగింది. వావ్. సో మొత్తం మీద ఖాజా అఫ్రీద్ గారి హెల్ప్తో మీరు అక్కడ ఎగ్జిబిట్ చేయగలిగారు. సేల్ కూడా ఉంటుందా? చేస్తానండి, కానీ ఇంకా నాకు సెల్ అవ్వడమే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అవునా? ఓకే. బట్ మీకు ఇష్టమా సేల్ చేయడం? కొంతమంది అడుగుతారు మాకు ఇలా వేసిస్తారా అని చెప్పి, అలా వేయగలుగుతారా? వేసి ఇవ్వటం అవి కూడా. ఓకే. సో అయితే అలా కూడా చేయండి, ఎందుకంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీరు ఇంకా సోషల్ వర్క్స్ చేస్తున్నారు కాబట్టి అవి ఇంకా బాగా చేయగలుగుతారు వాటి ద్వారా కదా. రైట్. మొత్తానికి విజయలక్ష్మి గారు చాలా సంతోషం వచ్చి మాట్లాడినందుకు. డైరెక్ట్గా చూడగలిగాను అండ్ మీరు ఎలా వేస్తారో కూడా చూశాను, మీ గురించి మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం అంతా. సో మీలా ఉన్న ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్, మీలానే కాదు అందరికీ ఇన్స్పిరేషన్ మీరు. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సుమన్ టీవీ ప్రేక్షకులకి? చెప్పాలనుకుంటున్నానండి. చెప్పండి. నేను రీసెంట్గా మొన్న ఇంటర్ ఫెయిల్ అయ్యి చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సూసైడ్ చేసుకున్నారు. అది ఒక ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ మాత్రమే లైఫ్లో, అది లైఫ్ కాదు కదా. ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే వేరే లెవెల్లో కూడా నువ్వు విన్ అవుతుండొచ్చు. కానీ ఆ మాత్రం దానికి సూసైడ్ చేసుకుంటే ఇంకా మా లైఫ్లో మేము లైఫ్ లాంగ్ మేము చాలా ఛాలెంజింగ్ ఫేస్ చేస్తుంటాం. అంటే మేము ఇంకా ఎన్నిసార్లు చనిపోవాలి అట్లాంటప్పుడు. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, దాన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే మన లైఫ్లో అంత ఎదగలుగుతాం. ఒక ఫెయిల్యూరి ఒకసారి ఫెయిల్ అయినామని ఇంకా లైఫ్ అంతా మనం ఫెయిల్ అవుతామని గ్యారంటీ లేదు. అట్లాంటి సక్సెస్ అవుతామని కూడా గ్యారంటీ లేదు. ప్రతి ఒక్క దాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకొని దాన్ని బట్టి మనం ఏదో ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలన్నది నా ఒపీనియన్ అండి. నిజంగా చాలా మంచి మాట చెప్పారు. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, యూజ్ ఇట్ వెల్ అంటారు కదా, అది మనం అలా చక్కగా యూజ్ చేసుకోవాలి. ఆటుపోట్లు అవరోధాలు వస్తాయి, చాలా వాటిని దాటుకుంటూ వెళ్ళాలి, అప్పుడు విజయలక్ష్మి గారిలాగా విజయం అందుకోగలుగుతాం కదా. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా మాట్లాడారు మాతో, వీటన్నిటి గురించి చెప్పారు. మీకు కూడా ఇంకా సక్సెస్లు అందుకోవాలి, మీరు అనుకున్న ఏదైతే చాలా పెద్ద కాన్సెప్ట్తో ముందుకు వెళదాం అనుకుంటున్నారు కదా, మహాభారతంది అంటున్నారు కదా, అది కంప్లీట్ చేయాలి త్వరలో. దానికి కూడా మరిన్ని అవార్డ్స్ అండ్ రికార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే. సో చూశారు కదా ఆర్టిస్ట్ విజయలక్ష్మి గారు, తనకున్న ఆత్మస్థైర్యం నిజంగా మనలో చాలామందికి లేదండి. అలా ఉంటే ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించగలమని తను చెప్పిన మాటలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నిజంగా చెప్పాలంటే తన గురించి విన్నప్పుడు కన్నా ఇప్పుడు వచ్చి చూస్తే మాకు నిజంగా చాలా గ్రేట్ అని అనిపించింది. మేబీ మీలో చాలామందికి కూడా అనిపించి ఉంటుంది, అసలు తనకి జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది, ఆ లెఫ్ట్ హ్యాండ్తోనే ఇన్ని అద్భుతమైన చిత్రాలు గీశారు తను, ఇంతటి ఆర్ట్స్ అంటే ఇంత మంచి టాలెంట్ తనకి ఇచ్చాడు దేవుడు. బట్ దాన్ని ఇంకా ఇంకా షైన్ చేస్తూ ఉన్నారు. సో ఇలా తను ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు, తనకు కూడా మనం హెల్ప్ చేద్దాం చక్కగా. తను ఇప్పుడు తన పెయింట్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు, వాటికి కూడా మనం ఒక్క చేయి అంటే ఉట్టిగా డబ్బులు ఇచ్చి లేకపోతే ఉట్టిగా తనకి హెల్ప్ చేసే కన్నా కూడా ఒక ఆర్ట్ని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము, అలాగే ఆర్టిస్ట్ని కూడా ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ వంతుగా ఇలాంటి ఆర్ట్ మాకు ఉంటే బాగుంటుంది, మేము ఇంట్లో షోకేస్గా పెట్టుకుందాం అనుకుంటున్నాం, లేకపోతే ఎక్కడైనా సజెస్ట్ చేద్దాం అనుకుంటే చక్కగా విజయలక్ష్మి గారికి కాల్ చేయండి. మీ కాన్సెప్ట్ బట్టి ఆవిడ చక్కటి బొమ్మలు వేసిస్తారు, ఇంకా ఇంకా ఎలివేట్ అవుతాయి, మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా అందంగా కనబడతాయి. సో మీరు ఎవరైనా సహాయం చేయాలనుకున్నా తనతో పాటు ఒక చెయ్యి వేద్దాము. తన సోషల్ వర్క్గా కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే తన అంటే విజయలక్ష్మి గారిని ఎంకరేజ్ చేద్దాం, తన ఆర్ట్స్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇండియన్ మైథాలజీ ఆర్ట్స్ ఏవైతే తను వేస్తున్నారో తనకు కూడా మనం హెల్ప్ చేసి తనని ఇంకా బాగా ఎంకరేజ్ చేద్దాం. మొత్తంగా ఇంత చక్కగా పెయింట్స్ అండ్ ఆర్ట్స్ వేస్తూ విజయలక్ష్మి గారు ఎంతోమందికి ఆదర్శంగా నడుస్తున్నారు, ఆవిడకి రియల్గా సుమన్ టీవీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం.